నూతనంగా ఏర్పాటు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ వార్డు కమిటీలు ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానమిస్తూ ప్రజలకు వాస్తవాలు తెలిసేలా కృషి చేయాలని పట్టణ అధ్యక్షులు పుల్కంరాజు అన్నారు. ఆదివారం 4వ వార్డులో కౌన్సిలర్ మారం కుమార్ ఆధ్వర్యంలో వార్డు కమిటీని నియమించారు. తెలంగాణ పార్టీ వార్డు 4 కమిటీ అధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు ఉయ్యాల అంజనీ కుమార్ గౌడ్, సోషల్ మీడియా అనుబంధ కమిటీ అధ్యక్షుడు కోలకాని దినేష్, ఉపాధ్యక్షుడు కొండ ప్రశాంత్, ప్రచార కార్యదర్శి నామల ప్రశాంత్, వార్డు యువజన అనుబంధ కమిటీ అధ్యక్షులు శీలం విజయ్ యాదవ్, ఉపాధ్యక్షుడు నేరెల్ అఖిల్ గౌడ్, బీసీ అనుబంధ కమిటీ అధ్యక్షుడు ఏదుల ప్రశాంత్, ఉపాధ్యక్షుడు గొట్టం శివ, మైనార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులు ఎస్కే ఇబ్రహీం, ఉపాధ్యక్షుడు ఎస్కే యాకూబ్, ఎస్సీ అనుబంధ కమిటీ అధ్యక్షులు ఆర్ సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా సుంకపాక సుధాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపురాజు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ మన రమేష్ చెన్నమేని గారి నాయకత్వంలో పనిచేస్తూ అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కౌన్సిలర్ కొండ కాకయ్య గారికి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థం రాజు గారికి, మరియు మా ప్రస్తుతం మా యూత్ నాయకులు, మా యూత్ డైనామిక్ యంగ్ డైనామిక్ 4th వార్డు కౌన్సిలర్ మారం కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కమిటీలు వేయడం జరిగింది. ఇందుకు నన్ను యువజన అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన మా కుమార్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. ఇందులో భాగంగా మరి వార్డు కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ అటువంటి మారు కుమార్ గారి ఆధ్వర్యంలో మరి వార్డు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి యువ నాయకుడు, మరి పేదల ప్రతినిధి మన కుమారు ఎప్పటి కూడా వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ, మరి ఇక్కడ యూత్ చూడండి, ఆ యూత్ పిలవగానే ఒక దాదాపు ఒక 100 మంది రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆప సంపదలో వెన్నంటి ఉండి ఎప్పుడు కూడా వారికి వెనుకుంటారు కాబట్టి మరి పిలవగానే వారు ఇచ్చేసి ఇలా ఇంత పెద్ద సరస్సు చేసినందుకు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు మరి కేటీఆర్ గారు ఆదేశాల ప్రకారం మరి వార్డు కమిటీలు కూడా వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే రమేష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇప్పటివరకు దాదాపు ఒక 10 వార్డులు అవ్వడం జరిగింది. మరి ఈరోజు 4వ వార్డులో పెద్ద ఎత్తున యువత కార్యక్రమంలో మరి వాళ్ళు పాల్గొనేందుకు చాలా సంతోషం వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మరి వార్డు కమిటీ ఆధ్వర్యంలో మా వారి ప్రజలందరూ కూడా ఎల్లవేళ సమాచారం ఇచ్చుకుంటూ, మరి సోషల్ మీడియా పరంగా కావచ్చు, మరి యువజన సంఘం పరంగా కావచ్చు, మరి ఎస్సీ కమ్యూనిటీ పరంగా కావచ్చు, మరి అదేవిధంగా వార్డు కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఒక పార్టీ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ చేరవేళ పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. మన అధ్యక్షులు పుల్కరాజు గారికి, మరి కొండనాశయ గారికి, బబున్ గారికి, మా స్థానిక కౌన్సిలర్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన 4వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులు కొండ కనకయ్య గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు, అదేవిధంగా మాజీ సెక్రటరీ రామతీర్థ రాజు గారు, అదేవిధంగా మా స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగానికి నా తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 4వ వార్డు పట్టణ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన పిల్లి శ్రీకాంత్ గారికి, యూత్ వింగ్ అధ్యక్షుడిగా శీలం విజయ్ యాదవ్ గారికి, ఎస్సీ కమిటీ అనుబంధంగా సత్యనారాయణ గారికి, మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా ఎస్కే ఇబ్రహీం గారికి, మహిళా వింగ్ అధ్యక్షురాలు అదిన గారికి, ఏదుల మమత గారికి, నా తరపున సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు కొలగాని దినేష్ గారికి, ఈ 6 నా వార్డు తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వీరు టీఆర్ఎస్ పార్టీలో ఏ ఇతర కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటానని నాకు మాట ఇవ్వగానే వీరిని నియమించడం జరిగింది. గౌరవ మన పట్టణాధ్యక్షులారి ఆదేశాల మేరకు ఈ పార్టీకి, ఈ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో బృహత్పరమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గౌరవ నీలు ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఈరోజు 4వ వార్డు కమిటీ పూర్తి చేయడం జరిగింది. అందరు సభ్యులను పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తెలంగాణలో అభివృద్ధి పరంగా, అభివృద్ధి ధ్యేయంగా చూసి అభివృద్ధి పంతంగా నడుచుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. రాను ఇంకెన్నో పదవులు ప్రతి ఒక్కరు ఆశించాలని, అదేవిధంగా 4వ వార్డులో ఉన్న యూత్ వింగ్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. పిలవగానే విచ్చేసిన అందరికీ నా తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఇంకెన్నో పదవులు ఆశించుకుంటూ పట్టణ కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ, నియోజకవర్గ కమిటీలో కానీ ఇంకెన్నో ఇతరితర పదవులు ఉన్నాయి. ఆ పదవిలో మనం ముందంజలో వండుకుంటూ పదవిని స్వీకరించాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా పూర్వంగా ధన్యవాదాలు చేసుకుంటూ
జై తెలంగాణ. ఇదైతే మన రాష్ట్రం చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ చెప్పుకుంటే సరిపోద్ది. మరి ఇతర బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయని పనులన్నీ ఇక్కడ యువత ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇంకోటి ఒక చిన్న విన్నపం. మరి ఏదైతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఫేస్బుక్లో వాట్సాప్లలో మరి ట్విట్టర్లలో ఇతర సోషల్ మీడియాలలో చేయని పనులను ప్రజలను ఒక భయప్రాంతం గురి చేస్తూ మరి వారికి ఒక చెడును ప్రయత్నించే విషయంలో యూత్ను ముఖ్యంగా ఆకట్టుకొని మరి వారు సోషల్ మీడియా మీరు ప్రతి వచ్చినటువంటి సోషల్ మీడియా వచ్చినటువంటి ప్రతి ఒక్క వార్తను ఇక్కడ ఉన్నటువంటి యువత ముందు వరుసలో ఉండి మరి తిప్పికొట్టాలని చెప్పి మేము ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారు మరి ప్రతినిత్యం ప్రజల వైపు ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి, మరి వారు ఇళ్ళవేళలా ఈ వేములవాడ పట్టణం ద్వారా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సందర్భంలో వారు కూడా మరి ఏంటంటే మనం ఉండి మరి రాబోయే రోజులలో మరి ఇంకింద మరి వేములవాడ నియోజకవర్గం పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని మనందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మారం కుమార్ గారికి మరి కిలోగాన వచ్చినటువంటి మీ యూత్ అందరికీ అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులందరికీ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ సెక్రటరీ రామచంద్రరాజు గారు, కొండ గంకయ్య గారు, మరి వీరశేఖర్ కొండ శేఖర్ గారు, మరి అందరికీ హృదయంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ.